సో క్వశ్చన్ అండి, ఆఫ్టర్ 2015 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్యాలిక్యులేషన్ బై నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ రిప్రజెంట్స్ ద నేషనల్ ఇన్కమ్ అని చెప్పేసి అడుగుతున్నారు ఇక్కడ, రైట్? సో ఇక్కడ మనకు ఆప్షన్స్ ఒకసారి చూసినట్టయితే జీడీపీఎట్ మార్కెట్ ప్రైస్, జీబీఎట్ బేసిక్ ప్రైస్, బోత్ 1 and 2, నన్ ఆఫ్ దీస్. 2015 తర్వాత నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ ద్వారా క్రింది వాటిలో ఏది జాతీయ ఆదాయాన్ని సూచిస్తుందని చెప్పేసి అంటున్నారు. మార్కెట్ ధరల వద్ద జీడీపీ, స్థిర ధరల వద్ద జీబీఏ, ఓడి మరియు 2, ఇవేవి కాదు అని చెప్పేసి అంటున్నారు. సో జాగ్రత్త, ఫస్ట్ ఏంటో అర్థం చేసుకుందాం, తర్వాత మనము ఆన్సర్కి వచ్చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసరికి ఇక్కడ చూసినట్లయితే జీబీఎట్ బేసిక్ ప్రైస్ అంటే ఏంటిది, ఇది చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. కొద్దిగా ఇంపార్టెంట్ అయితే ఎందుకో చెప్తాను. సో జీబీఎట్ బేసిక్ ప్రైస్ అంటే బేసికల్గా ఏంటంటే, జీబీఎట్ బేసిక్ ప్రైస్ నథింగ్ బట్ జీబీఎట్ ఫ్యాక్టరీ కాస్ట్ ప్లస్ ప్రొడక్షన్ ట్యాక్సెస్ మైనస్ ప్రొడక్షన్ సబ్సిడీస్. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మీరు, ప్రొడక్షన్ సబ్సిడీస్. ఓకే, సో జీబీఎట్ ఫ్యాక్టరీ కాస్ట్ అంటే, జీబీఎట్ బేసిక్ ప్రైస్ అంటే జీబీఎట్ ఫ్యాక్టరీ కాస్ట్ ప్లస్ ప్రొడక్షన్ ట్యాక్సెస్ మైనస్ ప్రొడక్షన్ సబ్సిడీస్. ఎలా ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ గ్రాస్ వాల్యూ అడిషన్ ఎట్ ఫ్యాక్టరీ కాస్ట్ అని అడిగారు అనుకోండి, ఏంటి మీనింగ్ అంటే ఏం లేదు, ఏదైనా వస్తువు ఉత్పత్తి చేసేటప్పుడు మనం కొద్ది వాల్యూ అడిషన్ చేస్తాం, అంటే రా మెటీరియల్ తీసుకొని ఆ రా మెటీరియల్కి మనము ఒక ఫైనల్ షేప్ అనేది మనం ఇస్తాం. ఈ రా మెటీరియల్కి ఫైనల్ షేప్ ఇచ్చిన తర్వాత మనకేమవుతుంది, వాల్యూ పెరుగుతుంది. ఎలా పెరుగుతుంది అంటే మధ్యలో కొద్ది మనం వాల్యూ అడిషన్ అనేది చేస్తాం. వాల్యూ అడిషన్ చేయాలంటే ఏమేమి కావాలి మనకు అంటే, మేబీ మనము ల్యాండ్ కావాలి, ల్యాండ్కి మనము పెట్టే ఖర్చు రెంట్ ఉండొచ్చు, అదేవిధంగా మనకు ఎక్కడో చోట అప్పు తీసుకొని మనము అది యొక్క ప్రొడక్షన్ స్టార్ట్ చేయాలి, దానికోసం మనం ఖర్చు పెట్టే ఇంట్రెస్ట్ ఉండొచ్చు, అదేవిధంగా దాంతోపాటు మనము కొంతమంది అప్పుడు ఎంప్లాయీస్ వర్క్ చేయించాలి, దానికోసం వాళ్ళకి ఇచ్చే మనం వేజెస్ ఉండొచ్చు, దానికోసం ఇవన్నీ చేసే వ్యక్తికి ఏం కావాలి, ప్రాఫిట్స్ కావాలి, అవునా? సో ఇవన్నీ కలగలిపితే అంటే R+I+PP ఇవన్నీ కలిపితే దాన్ని మనం ఏమంటామంటే వాల్యూ అడిషన్ అంటాం. గ్రాస్ వాల్యూ అడిషన్ ఎట్ వాట్ ఫర్ వాట్ కాస్ట్ అంటే ఫ్యాక్టరీ కాస్ట్ అంటే ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్. ఏంటి ఆ ఫ్యాక్టర్స్? ల్యాండ్ అనేది ఒక ఫ్యాక్టర్, అదేవిధంగా మనకు క్యాపిటల్ అనేది ఒక ఫ్యాక్టర్, అదేవిధంగా మనకు వచ్చేసరికి వేజెస్ ఎలా వస్తే మనకు లేబర్ అనేది ఒక ఫ్యాక్టర్, అదేవిధంగా ఆంటర్ప్రీనర్ అనేది ఒక ఫ్యాక్టర్. సో వీ అందరు ఫ్యాక్టర్స్ అందరూ ఇన్వాల్వ్ అవడం, వీళ్ళందరూ కలిసికట్టుగా పనిచేయడం ద్వారా మనకేమైంది, ఒక వాల్యూ అడిషన్ చేయగలిగాము. దాన్ని మనం ఏమంటాం, వాల్యూ గ్రాస్ వాల్యూ యాడెడ్ ఫ్యాక్టరీ కాస్ట్ అంటే సమ్ ఆఫ్ R+I+PP. మరి ఇది చేసేటప్పుడు మనము రా మెటీరియల్స్ తీసుకుంటాం కదా, మరి రా మెటీరియల్స్ పైన మనం పన్నులు కడతామా కట్టమా? కడతాం. సో ఆ పన్నులు కూడా మనం యాడ్ చేయాలి. సో దాన్ని మనం ప్రొడక్షన్ ట్యాక్సెస్ అంటాం. ఏమంటామో, ప్రొడక్షన్ అంటే ఈ ప్రొడక్షన్ చేసేటప్పుడు మనం కట్టే పన్నులు అన్నమాట. మైనస్ ప్రొడక్షన్ సబ్సిడీస్. ప్రొడక్షన్ సబ్సిడీ అంటే ఒక్కోసారి ప్రభుత్వం ఏం చేస్తుంది, ఉత్పత్తి చేసేటప్పుడు మనకు ఇన్పుట్ సబ్సిడీస్ లాంటివి కొన్ని ఇస్తాయన్నమాట, అంతమేర మనకేమవుతుంది, తగ్గిపోతుంది. సో దీన్ని మనం ఏమంటామంటే జీబీఎట్ బేసిక్ ప్రైజెస్ అంటాం. ఏమంటాము, జీబీఎట్ బేసిక్ ప్రైజెస్ అంటాం. సో ఎన్ఎస్ఓ వాళ్ళు మనకు జీబీఎట్ బేసిక్ ప్రైజ్ దగ్గర వాళ్ళు నేషనల్ ఇన్కమ్ని క్యాలిక్యులేట్ చేస్తున్నారు. మరి నెక్స్ట్ వన్ ఏంటిది, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ జీడిపిఎట్ మార్కెట్ ప్రైజ్ అంటున్నారు. జీడిపిఎట్ మార్కెట్ ప్రైస్ అంటే ఏంటిది, ఈ ధర దగ్గర ఆ వస్తువు అనేది మనకు ఫ్యాక్టరీలో లభ్యమవుతుంది, ఇక్కడ ఇంకా మార్కెట్లోకి చేరలేదు. మరి మార్కెట్లోకి చేరాలంటే ఏం చేయాలి, ఈ వస్తువుని జీబీఎట్ బేసిక్ ప్రైస్గా ఉన్నటువంటి వస్తువుకి ప్రోడక్ట్ ట్యాక్సెస్. సో దానికి దీనికి మీరు వ్యత్యాసం గుర్తుపెట్టుకోవాలి. అలా ప్రొడక్షన్ ట్యాక్సెస్ ఏదైనా ప్రోడక్ట్ ట్యాక్సెస్, ఉత్పత్తి చేసేటప్పుడు మనం వాడే వస్తువుల మీద కట్టే పన్ను అది. ఇదేంటిది, వస్తువు తయారైన తర్వాత ప్రభుత్వానికి ఆ వస్తువు మీద కట్టే పన్ను అన్నమాట. మైనస్ ప్రోడక్ట్ సబ్సిడీస్ అంటే వస్తువు రెడీ అయిన తర్వాత కూడా అది అమ్మడానికి వెళ్ళినప్పుడు ఎవరైతే వినియోగదారులు ఉంటారో వాళ్ళకి ధర ఎక్కువగా ఉన్నప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది, ప్రతి వస్తువుకి ఇంత సబ్సిడీని ఇస్తా అని చెప్పేసి ప్రభుత్వమే కొద్ది డబ్బు చెల్లిస్తుంది. అంతమేర ఆ విలువ ఏమైపోతుంది మనకు, తగ్గిపోతుంది. సో దీన్ని మనం ఏమంటామంటే ప్రోడక్ట్ సబ్సిడీస్ అని చెప్పేసి అన్నాం. సో జీడిపిఎట్ మార్కెట్ ప్రైస్ అంటే జీబీఎట్ బేసిక్ ప్రైజెస్ ప్లస్ ప్రోడక్ట్ ట్యాక్సెస్ మైనస్ ప్రొడక్ట్ సబ్సిడీస్. సో ఇక్కడ కూడా మనము క్యాలిక్యులేట్ చేయడం చేస్తుంది. కాబట్టి ఎన్ఎస్ఓ వాళ్ళు మనకు ఇది జీడిపిఎట్ మార్కెట్ ప్రైస్ దగ్గర క్యాలిక్యులేట్ చేస్తారు, జీబీఎట్ బేసిక్ ప్రైస్ క్యాలిక్యులేట్ చేస్తారు. కాబట్టి ఆన్సర్ ఏంటి మనకు, బోత్ 1 and 2 అనేది మనకు సరైనటువంటి సమాధానం అనమాట. ఓకేనా? సో ఇక్కడ క్యాలిక్యులేట్ చేయడం వల్ల ఫైనల్ ట్యాక్సెస్ యొక్క ఇంపాక్ట్ ఉండదు, ఇక్కడ క్యాలిక్యులేట్ చేయడం వల్ల ఇక్కడ అయితేనే మనకు ఫైనల్ ట్యాక్సెస్ యొక్క ఇంపాక్ట్ కూడా మనకు కనిపిస్తుంది అనమాట. వెన్ వాజ్ ద ఎకనామిక్ ప్లానింగ్ స్టార్టెడ్ ఇన్ ఇండియా, భారతదేశంలో ఆర్థిక ప్రణాళిక ఎప్పుడు ప్రారంభించబడింది అంటున్నారు. సో ఎప్పుడు ప్రారంభించబడింది అని 1950. ఎందుకు అలా చెప్తున్నాను నేను అంటే, మొట్టమొదటి ప్రణాళిక అంటే మొట్టమొదటి పంచవర్ష ప్రణాళిక టైం పీరియడ్ ఎంత మనకు,
1951 to 1956 అవునా. సో మనం అంతకుముందు మనము మొత్తము రూపకల్పన చేసుకున్నాం, విధానాలు రూపకల్పన చేసుకున్నాము, అదేవిధంగా ఐడియాస్ అన్ని డెవలప్ చేసుకున్నాము, ఒక ప్లానింగ్ కమిషన్ ఒక సంస్థను ఏర్పాటు చేసుకున్నాం. అంతా ఏర్పాటు చేసుకున్న తర్వాత మనం స్టార్ట్ చేసింది ఎప్పుడు స్టార్ట్ చేసాము, 1951లో స్టార్ట్ చేసాము. ఎందుకంటే ఫస్ట్ ఫైవ్ ఇయర్ ప్లాన్ అనేది మనకు 1951లో స్టార్ట్ అయింది కాబట్టి అప్పటి నుండి మనం ప్రారంభించి మనం చెప్పుకోవాలి కాబట్టి ఆన్సర్ ఇస్ 1951 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, కన్సిడర్ ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ టు డిటర్మైన్ ద పావర్టీ లైన్ ఇండియా. ఏ మినిమం లెవెల్ ఆఫ్ ఫుడ్ రిక్వైర్మెంట్, క్లాతింగ్, ఫుడ్ వేర్, ఫ్యూయల్ అండ్ లైట్, ఎడ్యుకేషనల్, మెడికల్ రిక్వైర్మెంట్ ఆర్ డిటర్మైన్ ఫర్ సబ్సిస్టెన్స్. మన ఇండియాలో ఈ యొక్క పావర్టీ లైన్ డిటర్మైన్ చేయడానికి, ఓకే ఇప్పుడు అంటే కొత్తగా మల్టీ డైమెన్షన్ వచ్చింది కానీ ఇదివరకు ఎలా ఉండేది అంటే, ఎయిదర్ నీకు కన్జంప్షన్ అంటే ఫుడ్ ఎంత కన్జ్యూమ్ కావాలనేది ఒకటి, లేకపోతే మీరు ఎంత ఖర్చు పెట్టుకోవాలనేది మాత్రం చూసేవారు కాబట్టి ఇది కాదు. నెక్స్ట్ వన్, ద ప్రజెంట్ ఫార్ములా ఫర్ ఫుడ్ రిక్వైర్మెంట్ వైల్ ఎస్టిమేటింగ్ ద పావర్టీ లైన్ ఇస్ బేస్డ్ ఆన్ ద డైలీ డిజైర్డ్ ఎక్స్పెండిచర్. ఎగ్జాక్ట్ కదా, మరి ప్లానింగ్ కమిషన్ ప్రకారం చూసినా కానీ, లేకపోతే లకడావాల ప్రకారం చూసినా కానీ, లేకపోతే మనకు ఉన్నటువంటి వైకి అలెక్ ప్రకారం చూసినా కానీ, దండేకర్ అండ్ రత్ ప్రకారం చూసినా కానీ, వీరందరూ ఏం చేశారంటే ఒక రోజుకి ఎంత మేర కన్జ్యూమ్ చేసుకోవాలని చెప్పేసి చెప్పారు. దండేకర్ అండ్ రత్ ఏమో గ్రామీణ ప్రాంతాలైనా పట్టణ ప్రాంతాలైనా 2250 క్యాలరీలు, ఏమని చెప్పారు వాళ్ళు, 2250 క్యాలరీలు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఓకే, అది పట్టణ ప్రాంతాలు అవ్వచ్చు లేకపోతే గ్రామీణ ప్రాంతాలు అవ్వచ్చు. కానీ వైకి అలాగని లక్కడ వాళ్ళు ఏం చెప్పారంటే, రూరల్ ఏరియాస్ అయితేమో 2400 క్యాలరీస్ ఫర్ రూరల్ ఏరియాస్, అదే అర్బన్ ఏరియాస్ అయితేమో 2100 క్యాలరీస్ ఫర్ అర్బన్ ఏరియాస్ అని చెప్పేసి చెప్పడం జరిగింది అనమాట. కాబట్టి ఇది రైట్ ఆన్సర్. సో ఆప్షన్ బి అనేది మనకు సరైనటువంటి సమాధానంగా ఉందన్నమాట. ఒకసారి చూద్దాం ఆప్షన్స్ ఏమున్నాయి ఇక్కడ. ఎస్, ఇచ్చినటువంటి ఆప్షన్లో ఒకసారి చూసినట్లయితే మనకు ఓన్లీ బి అనేది మనకు సరైనటువంటి సమాధానం. విచ్ ఆఫ్ ఫాలోయింగ్ ఏరియాస్ ఆర్ లాగింగ్ బియాండ్ ఇన్ ద ఓవరాల్ డెవలప్మెంట్ ఇన్ ద విలేజ్ ఎకానమీ. ఓకేనా, సో గ్రామ ఆర్థిక వ్యవస్థ యొక్క సమగ్ర అభివృద్ధిలో క్రింది వాటిలో ఏ రంగాలు వెనుకబడి ఉన్నాయి అని చెప్పేసి అంటున్నారు ఇక్కడ. ఓకేనా, చూడండి ఇక్కడ ల్యాండ్ రిఫార్మ్స్లో వెనుకబడి ఉందా, డెఫినెట్గా. మీరు గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్ళారనుకోండి, కొంతమంది దగ్గర ఎక్కువ భూమి ఉంటుంది, కొంతమంది దగ్గర తక్కువ భూమి ఉంటుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లైక్ ఎలక్ట్రిసిటీ, ఇరిగేషన్. సో మీరు గ్రామీణ ప్రాంతాల్లో చూసినట్టయితే ఎలక్ట్రిసిటీ అనేది 24/7 ఉండదు, పట్టణ ప్రాంతాల్లో 24/7 ఉండదు, గ్రామీణ ప్రాంతాల్లో మనకు ఉండదు. లిటరసీ, గ్రామీణ ప్రాంతాల్లో మనకు అక్షరాస్యత శాతం చాలా తక్కువగా ఉంటుంది. అండ్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, గ్రామీణ ప్రాంతాల్లో మనకు ఈ యొక్క ఆరోగ్యపరమైనటువంటి సేవలు అనేవి మనకు అంత ఈజీగా లభించవు. కాబట్టి ఇక్కడ మనకి వచ్చేసరికి ఏబిసిడి అన్నీ కూడా, అన్ని విషయాలు కూడా మనకు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ వెనుకబడి ఉందన్నమాట. కాబట్టి ఆన్సర్ ఇస్ నథింగ్ బట్ ఏబిసిడి ఇస్ ద రైట్ ఆన్సర్. ఏబిసిడి ఇస్ ద రైట్ ఆన్సర్ భూ సంస్కరణలు, విద్యుత్ నీటిపారుదల మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధి, అక్షరాస్యత, ఆరోగ్య మౌలిక సదుపాయాలు. సో ఇవన్నీ కూడా మనకు గ్రామీణ ప్రాంతాల్లో చాలా తక్కువగా ఉంటాయన్నమాట. నెక్స్ట్ వన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ జాగ్రత్త చూడండి ఇక్కడ. ఏ సబ్సిడీ ఇస్ ద పేమెంట్ దట్ ఈ గవర్నమెంట్ మేక్స్ టు ప్రొడ్యూసర్ టు సప్లిమెంట్ ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఎ కమోడిటీ. ఇదివరకు మనం మాట్లాడుకున్నాం, ఏమని మాట్లాడుకున్నాము, జీడిపి ఎట్ మార్కెట్ ప్రైస్ అని చెప్పేసి మాట్లాడుకున్నాం. అవునా కదా, జీడిపి ఎట్ మార్కెట్ ప్రైస్ అని చెప్పేసి మాట్లాడు. దీంట్లో మాట్లాడుకుంటే ఏం చెప్పాము, జీబీఏ ఎట్ బేసిక్ ప్రైస్ ప్లస్ ప్రోడక్ట్ ట్యాక్సెస్ మైనస్ ప్రోడక్ట్ సబ్సిడీస్. ఈ ప్రోడక్ట్ సబ్సిడీస్ ఎవరు ఇస్తారు, గవర్నమెంట్ ఇస్తుంది. ఎవరికి ఇస్తుంది, ఎవరైతే ఉత్పత్తి చేస్తారో వాళ్ళకి ఇస్తుంది. ఉత్పత్తి చేసిన వాళ్ళకి ఇవ్వడం వల్ల ఏం చేస్తారు, వాళ్ళు అంతమేర ధరను తగ్గిస్తారు. అవునా, అది చెప్తున్నారు. సో సబ్సిడీ ఇస్ ద పేమెంట్ దట్ గవర్నమెంట్ మేక్స్ టు ప్రొడ్యూసర్ టు సప్లిమెంట్ ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఎ కమోడిటీ. సో మార్కెట్ ప్రైస్ దగ్గర ఏదైతే వస్తువు ఉందో ఆ వస్తువు యొక్క ధరను తగ్గించడానికి, అందుబాటులో చేయడానికి మనకు ఈ యొక్క సబ్సిడీ అనేది ఉపయోగపడుతుంది అనమాట. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్, కరెక్ట్ స్టేట్మెంటే. సబ్సిడీస్ కెన్ కీప్ కన్జ్యూమర్ ప్రైస్ హై వైల్ మెయింటైన్ ది హయ్యర్ ఇన్కమ్ ఫర్ డొమెస్టిక్ ప్రొడ్యూసర్స్. చూడండి, సబ్సిడీస్ వల్ల మనకేమవుతుంది, ఇది మనం పెంచామనుకోండి మైనస్ వాల్యూ పెరుగుతుంది, మైనస్ వాల్యూ పెరిగితే ఓవరాల్ వాల్యూ ఏమైపోతుంది, మనకు తగ్గిపోతుంది. అవునా కదా, సో అప్పుడు ధరలు తగ్గుతాయా పెరుగుతాయా, తగ్గుతాయి. ఇక్కడ ఏమంటున్నారు, పెరుగుతాయి అంటున్నారు. కాబట్టి ఇది తప్పు. అవునా, సబ్సిడీ అనేది ఒక వస్తువు యొక్క మార్కెట్ ధరకు అనుబంధంగా ఉత్పత్తి దానికి ప్రభుత్వం చేసే ఒక చెల్లింపు. కరెక్ట్, సబ్సిడీ దేశ ఉత్పత్తిదారులకు అధిక ఆదాయాన్ని కొనసాగిస్తూ వినియోగదారుల ధరలను ఎక్కువగా పెంచుతాయి, ఎక్కువగా ఉంచుతాయి కాదు తక్కువగా ఉంచుతాయి అన్నమాట. ఓకే, అంటే డొమెస్టిక్ ప్రొడ్యూసర్స్కి ఇబ్బంది లేకుండా ఆ డబ్బులు వీలే ఇచ్చేసి ఓకే కస్టమర్స్కి తక్కువగా ఉండే విధంగా చూస్తాను అనమాట. కాబట్టి పైన ఇచ్చిన స్టేట్మెంట్లో ఏది సరైనది అని అడుగుతున్నారు, ఇక్కడ ఏ మాత్రమే సరైనది. కాబట్టి ఓన్లీ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏ మాత్రమే సరైనది, ఓన్లీ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్.
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్రైసిస్ లెడ్ టు ది ఇంట్రొడక్షన్ ఆఫ్ ద న్యూ ఎకనామిక్ పాలసీ 1991? క్రింది వాటిలో ఏది 1991లో నూతన ఆర్థిక విధానాన్ని ప్రవేశపెట్టడానికి దారితీసింది అని చెప్పేసి అడుగుతున్నారు ఇక్కడ. చూడండి, బ్యాంకింగ్ లిక్విడిటీ క్రైసిస్, ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ క్రైసిస్, ఫారెన్ ఎక్స్చేంజ్ క్రైసిస్, నన్ ఆఫ్ ద అబో. బ్యాంకింగ్ లిక్విడిటీ సంక్షోభం, విదేశీ పెట్టుబడుల సంక్షోభం, విదేశీ మార్గ ద్రవ్య సంక్షోభం పైవేవి కావు. అవునా? ఆన్సర్ ఏంటి మనకు అంటే ఫారెన్ ఎక్స్చేంజ్ క్రైసిస్. వాట్ ఇస్ రైట్ ఆన్సర్ అండి? ఫారెన్ ఎక్స్చేంజ్ క్రైసిస్ ఆర్ రైట్ ఆన్సర్. ఒకసారి చూసినట్టయితే మనకు 1991 ఆ సమయంలో మనకి ఏమైంది అంటే ఇండియాలో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ అనేది రావడం జరిగింది. ఏమంటాం దాన్ని? బీఓపి క్రైసిస్ అని చెప్పేసి అంటాం. ఏమంటామండి? బీఓపి క్రైసిస్ అని చెప్పేసి అంటాం. సో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ అనేది రావడం జరిగింది 1991. సో ఒకసారి చూసినట్టయితే మీకు బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్లో భాగంగా ఏమైంది అంటే భారతదేశం దగ్గర కరెంట్ అకౌంట్లో లోటు ఏర్పడ్డది. దేనిలో లోటు ఏర్పడ్డది? కరెంట్ అకౌంట్లో లోటు ఏర్పడ్డది. దీన్ని మనం ఏమంటాం? కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటాం. ఎప్పుడైతే కరెంట్ అకౌంట్లో లోటు ఏర్పడ్డదో అంటే భారతదేశానికి దిగుమతులు పెరిగాయి, ఎగుమతులు బాగా తగ్గిపోయాయి, భారతదేశం దగ్గర విదేశీ మార్గద్రవ్యం చాలా తక్కువగా ఉంది. అప్పుడు క్యాపిటల్ అకౌంట్ వైపు చూస్తే క్యాపిటల్ అకౌంట్లో కూడా మనకు సఫిషియంట్ ఫారెన్ కరెన్సీ లేదు. అంటే ఇక్కడికి ఏమైనా చేసుకొని చెల్లింపులు చేద్దామంటే అకౌంట్ డబ్బులు లేవన్నమాట. సో అప్పుడు ఏమైపోయింది? భారతదేశం అనేది ఆర్థిక సంక్షోభంలో పడ్డది. అంటే కారణం ఏంటిదంటే ఇక్కడ ఫారెన్ కరెన్సీ లేకపోవడం. ఎప్పుడైనా సార్ గుర్తుపెట్టుకోండి మీరు, ఈ కరెంట్ అకౌంట్లో కానీ ఈ క్యాపిటల్ అకౌంట్లో కానీ మనము ఫారెన్ కరెన్సీతో మనం డీల్ చేస్తాము వేరే దేశాలకు సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్ కోసం. అంటే వేరే దేశాల నుండి ఏమైనా దిగుమతులు చేసుకున్నా మనం ఫారెన్ కరెన్సీలో చెల్లించాల్సిందే. అవునా? సో ఈ విధంగా ఫారెన్ కరెన్సీతో మనము ఇది చేసుకోవచ్చు అనమాట. క్లియర్? సో ఆన్సర్ మనం ఫారెన్ ఎక్స్చేంజ్ క్రైసిస్ అనమాట. ఎంత మేర అంటే కనీసము ఒక 10 రోజులకు మాత్రమే సరిపడే ఫారెన్ కరెన్సీ మన దగ్గర ఉండే, ఒక 10 రోజుల తర్వాత ఫారెన్ కరెన్సీ అనేది నిల్ అనమాట. అటువంటి ఒక సంక్లిష్టమైన పరిస్థితి నుండి భారతదేశం బయటపడ్డది. ఎలా బయటపడ్డది అంటే 1991లో తెచ్చినటువంటి ఎల్పిజి రిఫార్మ్స్ ద్వారా బయటపడడానికి భారతదేశానికి అవకాశం అనేది లభించింది అనమాట. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ముద్రా వాజ్ లాంచ్డ్ బై ది గవర్నమెంట్ ఇన్ 2015 ఫర్ ప్రొవైడింగ్ లోన్స్ అప్ టు 10 లాక్స్. ఓకే, ఇది కరెక్టా కాదా అంటే డెఫినెట్గా కరెక్టే. అవునా? ప్రభుత్వం 2015లో ₹10 లక్షల వరకు రుణాలు అందించడానికి ముద్రాను ప్రారంభించింది. ముద్ర మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ రీఫైనాన్స్ ఏజెన్సీ అంటాం. ఏమంటామండి? మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ రీఫైనాన్స్ ఏజెన్సీ అంటాం. రీఫైనాన్స్ ఏజెన్సీ అని చెప్పేసి చెప్తాం. అవునా? మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ రీఫైనాన్స్ ఏజెన్సీ అని చెప్పేసి చెప్తాం. సో ఈ ముద్ర ఏదైతే ఉందో, ఓకే, దీని ద్వారా ఏం చేస్తున్నారంటే 3 రకాలుగా మనకు లోన్స్ ఇస్తున్నారు. ఏంటివి అంటే ఒకటి వచ్చేసరికి మనకు శిశు, ఇంకోటి వచ్చేసరికి కిషోర్, ఇంకోటి వచ్చేసరికి తరుణ్. శిశు, కిషోర్, తరుణ్ అనమాట. శిశువులోనేమో 50,000 వరకు లోన్స్ ఇస్తున్నారు, 50,000 వరకు లోన్స్ ఇస్తున్నారు. కిషోర్లు వచ్చేసరికి 50,000 to 5 లాక్స్ వరకు లోన్స్ ఇస్తున్నారు. తరుణ్లు వచ్చేసరికి 5 లాక్స్ to 10 లాక్స్ వరకు లోన్స్ ఇస్తున్నారు అనమాట. సో ఈ విధంగా మనకు ముద్ర పథకం ద్వారా 2015 నుండి ప్రధానమంత్రి ముద్ర యోజన ద్వారా ఇలా లోన్స్ అనేవి ఇస్తున్నారు. ఇవన్నీ కూడా నాన్ కొలాటరల్ లోన్స్. సో ఫస్ట్ వన్. రెండోది, ద ప్రోగ్రామ్ మేక్ ఇన్ ఇండియా స్టార్ట్ ఇన్ సెప్టెంబర్ 2014. ద ప్రోగ్రామ్ మేక్ ఇన్ ఇండియా స్టార్ట్ ఇన్ సెప్టెంబర్ 2014. ఎగ్జాక్ట్లీ రైట్ అండి. సో మేక్ ఇన్ ఇండియా ద్వారా ఏం చేస్తున్నామంటే మన భారతదేశంలో ఉన్నటువంటి దేశీయ ఉత్పత్తులను పెంపొందించడానికి, భారతదేశంలో నికరంగా మనము దిగుమతులు కాదు ఎగుమతులు ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క పారిశ్రామికంగా భారతదేశాన్ని ముందడుగు వేసే విధంగా, అదేవిధంగా పారిశ్రామిక రంగం అనేది యొక్క వాటాను పెంచే క్రమంలో మనము ఈ మేక్ ఇన్ ఇండియా అనే ప్రోగ్రామ్ తీసుకోవడం జరిగింది. దీని ద్వారా మనకు సెమీకండక్టర్ ఇండస్ట్రీ కానీ లేకపోతే మొబైల్ సెక్టర్ కానీ ఎలక్ట్రానిక్ సెక్టర్ కానీ వాటి అన్నింటిలో కూడా భారతదేశం ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంపొందించడానికి కృషి చేస్తూ ఉందన్నమాట. సో ఇది కరెక్టే. ఎయిమ్ ఐక్రెస్ ప్రోగ్రామ్ లాంచ్ బై నీతి ఆయోగ్. సో నీతి ఆయోగ్ వాళ్ళు అటల్ ఇన్నోవేషన్ మిషన్ ఒక ప్రోగ్రామ్ ఫస్ట్ స్టార్ట్ చేశారు. అటల్ ఇన్నోవేషన్ కింద ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి నవకల్పన శక్తిని వాళ్ళు పెంపొందించడానికి కృషి చేశారు. సో దాంట్లో భాగంగా ఏం చేశారు అంటే అటల్ ఇన్నోవేషన్ మిషన్లో భాగంగా వాళ్ళు 2 తీసుకొచ్చారు. ఏంటది అంటే ATL అంటాం, అటల్ టింకరింగ్ ల్యాబ్స్ అంటాం, ఇంకోటి ఏమో AIC అంటాం, అటల్ ఇంక్యుబేషన్ సెంటర్స్ అంటాం. అవునా? అటల్ టింకరింగ్ ల్యాబ్స్, అదేవిధంగా అటల్ ఇంక్యుబేషన్ సెంటర్స్. సో ఈ రెండింటిని ఇంకా బలోపేతం చేయడానికి దీనికి అనుసంధానంగా ఏం చేశారంటే ఏం ఐక్రెస్ట్ అని తీసుకురావడం జరిగింది అనమాట. అంటే ఇదేం లేదు, అటల్ ఇన్నోవేషన్ మిషన్ ఇంక్యుబేషన్ ఇంక్యుబేటర్ సపోర్ట్ సిస్టమ్ అనమాట. ఇంక్యుబేటర్ సపోర్ట్ సిస్టమ్ అంటే ఈ 2 పథకాలను ఇంకా కాస్త ఎక్కువ ఫోర్స్తో కానీ ఎక్కువ
శక్తితో ముందు తీసుకెళ్ళడానికి ఈ ఏం క్రెస్ట్ అనేది ఒక సపోర్ట్ సిస్టమ్గా దీనికి తీసుకురావడం జరిగింది. కాబట్టి ఇక్కడ మెన్షన్ చేసిన మూడు కూడా సరైనవి. ప్రభుత్వం 2015లో 10 లక్షల రూపాయల రుణాలు అందించడానికి ముద్రను ప్రారంభించడం కరెక్టే. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం సెప్టెంబర్ 2014 ప్రారంభించడం కరెక్టే. ఏం ఐక్రెస్ట్ కార్యక్రమాన్ని ఇతయో ప్రారంభించింది కూడా కరెక్టే అనమాట. కాబట్టి ఇక్కడ అన్ని కూడా కరెక్టే ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు మనం, ఏబీసీ ఆర్ రైట్. సో మూడు కూడా సరైనవే అనమాట. విచ్ ఆఫ్ ఫాలోయింగ్ బడ్జెట్ ఇంట్రడ్యూస్ ద జెండర్ బడ్జెటింగ్ ఇన్ ఇండియా ఫర్ ద ఫస్ట్ టైం. కింది వాటిలో ఈ సంవత్సరంలో బడ్జెట్లో మొదటిసారిగా భారతదేశంలో జెండర్ బడ్జెట్ను ప్రవేశపెట్టింది. జెండర్ బడ్జెట్ ప్రవేశపెట్టడం అంటే ఏంటిదంటే, ఆ బడ్జెట్లో భాగంగా వీళ్ళు బేసికల్గా ఏం చేస్తారు అంటే, ఏవైతే మనకు పథకాలు ఉన్నాయో ఆ పథకాలు విమెన్ ఓరియంటెడ్ పథకాలుగా వాళ్ళు క్రియేట్ చేస్తారన్నమాట. అంటే ఆ పథకాల్లో కొన్ని విమెన్స్ కోసం ప్రత్యేకంగా కొన్ని పథకాలు తయారు చేసేసి ఈ విమెన్ సంబంధించి ఈ అచీవ్మెంట్స్ చేయాలని చెప్పేసి వాళ్ళు డిజైన్ చేసుకొని దానికి వాళ్ళు కేటాయింపులు అనేది చేస్తారు. సో ఇటువంటి విధానాన్ని మనం ఏమంటాం అంటే జెండర్ బడ్జెట్ అంటాం. ఎందుకు అంటే తర్వాత 1 ఇయర్ తర్వాత మనం ఇంత కేటాయించాము, ఈ పథకాలు ఉమెన్ కోసం మాత్రమే ఉపయోగపడే విధంగా ఇన్ని పథకాలు ఇంత డబ్బులు కేటాయించాము, దీనివల్ల మనం ఎంత ప్రగతి సాధించామని చెప్పేసి వాళ్ళు ఎస్టిమేట్ చేసుకోవచ్చు. సో ఇటువంటి పదవిని మనం ఏమంటామంటే జెండర్ బడ్జెట్ అని చెప్పేసి ఉన్నాం. ఇది మొట్టమొదటిసారిగా యూనియన్ బడ్జెట్ 2005-2006లో మనము దీన్ని ప్రారంభించడం జరిగింది అనమాట. సో ఇలా కొన్ని రకాల బడ్జెట్స్ ఉన్నాయన్నమాట. జెండర్ బడ్జెట్ ఒకటి ఉంటుంది, జీరో బేస్డ్ బడ్జెట్ ఉంటుంది. జీరో బేస్డ్ బడ్జెట్ అంటే ఏంటిది, ఏదైనా ఒక బడ్జెట్ స్టార్ట్ చేసేటప్పుడు ఏదైనా ఒక పథకాన్ని తీసుకున్నప్పుడు అంతవరకు ఎంత కేటాయింపులు చేశాము అన్న దాంతో సంబంధం లేకుండా ప్రస్తుతం ఉన్నటువంటి స్థితిని వాళ్ళు బేస్గా తీసుకొని దాన్ని ప్రామాణికంగా తీసుకొని ఇక్కడ నుండి దాన్ని ఎంతమేరకు మనం పైకి తీసుకోవచ్చు అనేది అని ఆలోచించి దాని తగ్గట్టు కేటాయింపులు చేస్తారు. అంటే ఇదివరకు చేసిన కేటాయింపులతో సంబంధం లేకుండా ప్రస్తుతం ఉన్నటువంటి దశను ప్రామాణికంగా తీసుకొని ఇక్కడ నుండి పైకి తీసుకురావాలంటే ఎంత కేటాయింపులు అవసరం అని చెప్పేసి అలా చేసి దాన్ని మనం జీరో బేస్డ్ బడ్జెటింగ్ అని చెప్పేసి చెప్తాం అనమాట. సో అది, సో ఇదేమో మనకు 2005-2006లో ప్రారంభించడం జరిగింది అనమాట. విచ్ ఆఫ్ ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఇస్ నాట్ వన్ ఆఫ్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ జిఎస్టీ. ఓకే, క్రింది వాటిలో ఏ స్టేట్మెంట్లో జిఎస్టీ యొక్క ప్రయోజనాల్లో ఒకటి కాదు అని అంటున్నారు ఇక్కడ. జిఎస్టీ సింప్లిఫైడ్ ద మల్టిప్లిసిటీ ఆఫ్ ట్యాక్సెస్ ఆన్ గుడ్స్ అండ్ సర్వీసెస్. అవునా, జిఎస్టీ వస్తువులు మరియు సేవలపై అనేక రకాల పనులను సరళీకృతం చేసింది. సో జిఎస్టీ అనేది ఒక బిగ్గెస్ట్ ట్యాక్స్ రిఫార్మ్ ఇన్ ద ఇండైరెక్ట్ ట్యాక్స్ స్ట్రక్చర్ ఆఫ్ ద కంట్రీ. అంటే భారతదేశంలో ఉన్నటువంటి పరోక్ష పన్నుల వ్యవస్థలో ఒక పెద్ద విప్లవమే మనకు జిఎస్టీ అనమాట. సో ఈ జిఎస్టీలో బేసికల్గా ఏం చేశారు అని చూస్తే, రకరకాల పనులన్నీ కూడా ఏకీకృతం చేశారు. ఏకీకృతం చేసి ఒకటే పనులను తయారు చేసి ఆ ఒకటే పనులు ఏం చేస్తున్నారు, వినియోగదారు స్థాయిలో ఆ పనులను విధిస్తున్నారు అనమాట. అంటే కన్జంప్షన్ బేస్డ్ ట్యాక్స్గా ఎక్కడైతే వినియోగం చేస్తామో ఒక వస్తువును ఆ పాయింట్ దగ్గర ఆ పన్ను విధిస్తున్నారన్నమాట. ఇట్లాగా మల్టిపుల్ ట్యాక్సెస్ లేకుండా చేస్తున్నారు జిఎస్టీ ద్వారా. అందుకే జిఎస్టీ అనేది ఒక సింపుల్ ట్యాక్స్గా మారింది అనమాట. కాబట్టి ఇది అడ్వాంటేజా డిసడ్వాంటేజా అంటే ఇది అడ్వాంటేజే, ఇది అడ్వాంటేజే. నెక్స్ట్, ఇట్ హాస్ ఫెసిలిటేటెడ్ ద ఫ్రీడమ్ ఆఫ్ మూవ్మెంట్ ఆఫ్ గుడ్స్ అండ్ సర్వీసెస్ అండ్ క్రియేట్ ఏ కామన్ మార్కెట్ ఇన్ ద కంట్రీ. సో దీని ద్వారా ఏమైపోయింది అంటే మనకు ఐజిఎస్టీ ఒక కాన్సెప్ట్ ఉంది. ఐజిఎస్టీ అనేది దేని మీద విధిస్తారు అంటే ఇంట్రెస్టెడ్ గుడ్స్ పని విధిస్తారు, ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ. దీనివల్ల ఏమవుతుందంటే ఒక రాష్ట్రంలో ఉత్పత్తి చేసిన వస్తువులు వేరే రాష్ట్రంలోకి చాలా ఈజీగా అమ్మడానికి కూడా ఈ జిఎస్టీ ద్వారా మనము ఈజీగా చేసామన్నమాట. ఎందుకు అంటే ఇదివరకు ఎలా ఉండేది, ఏ రాష్ట్రంకి ఆ రాష్ట్ర పన్నులు విధించేది అన్నా. అంటే ఒక వస్తువు ఒక రాష్ట్రంలో తయారు చేస్తే ఆ తయారు చేసిన రాష్ట్రంలో వాళ్ళు రకరకాల పన్నులు విధించేవాళ్ళు, లైక్ ఎక్సైజ్ డ్యూటీ కానీ సేల్స్ ట్యాక్స్ కానీ ఇవన్నీ విధించేవాళ్ళు. తర్వాత మళ్ళీ ఆ వస్తువు తెచ్చి ఇంకో రాష్ట్రంలో అమ్మడానికి వస్తే వీళ్ళు కూడా మళ్ళీ విధించేసి అది ఇబ్బందికరంగా ఉండేది. ఇప్పుడు ఏం చేస్తారు, అలా కాదు, ఒక రాష్ట్రంలో ఉత్పత్తి చేసిన వస్తువు ఇంకో రాష్ట్రంలో అమ్మితే దాని మీద ఒకటే పన్ను ఇంటిగ్రేట్ జిఎస్టీ విధించేసి కేంద్ర ప్రభుత్వం దాన్ని కరెక్షన్ చేసేసి ఏ రాష్ట్రంలో అయితే ఉత్పత్తి చేస్తారో ఆ రాష్ట్రానికి కొంత, ఏ రాష్ట్రంలో అయితే తయారు చేస్తే ఆ రాష్ట్రం కొంత వాళ్ళే దాన్ని విభజిస్తున్నారు అనమాట. సో అట్లాగా ఇది చాలా సరళీతరం చేసింది, శుభ్రతరం చేసింది అనమాట. సో సులభంగా ఏ విధంగా చేసిందనమాట. నెక్స్ట్, ఇట్ ఈస్ ఏమ్డ్ అట్ ఇంక్రీజింగ్ ద క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ద వేరియస్ ట్యాక్స్ ఆన్ కన్జ్యూమర్స్. క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అంటే ఏంటిది, క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అంటే ఏం లేదండి, ట్యాక్స్ ఆన్ ట్యాక్స్, ట్యాక్స్ ఆన్ ట్యాక్స్. సో ఈ జిఎస్టీ అనేది క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ని పెంచింది అని చెప్పేసి అంటున్నారు. అంటే ట్యాక్స్ ఆన్ ట్యాక్స్ వచ్చే విధంగా చేసింది అంటున్నారు, కానీ ఎగ్జాక్ట్గా ఇది రివర్స్. అవునా, ట్యాక్స్ ఆన్ ట్యాక్స్ లేకుండా చేసింది జిఎస్టీ. ఎలాగా లేకుండా చేసింది, ఇదివరకు ఎలా ఉండేది అంటే మన పరిస్థితి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వస్తువు ఒక 1000 రూపాయల వస్తువు ఉందనుకోండి, ఆ 1000 రూపాయల వస్తువు పైన 30% పన్ను విధించాలంటే ఏం చేసేవాళ్ళు అంటే ఎక్సైజ్ డ్యూటీ రూపంలో ఒక 10% విధించేవాళ్ళు, సేల్స్ ట్యాక్స్ రూపంలో ఒక 10% విధించేవాళ్ళు, వ్యాట్ రూపంలో ఒక 10% విధించేవాళ్ళు. అంటే 30% మూడు రకాలుగా విధించేవాళ్ళు. అప్పుడు ఏమవుతుంది అంటే ఫస్ట్ 10% విధించినప్పుడు ఈ యొక్క 1000 రూపాయల పైన 100 రూపాయలు యాడ్ అయిపోయి మొత్తం మీద 1100 అవుతుంది. ఇప్పుడు 1100 మీద మళ్ళీ ఏం చేస్తారు, 10% విధిస్తారు. అంటే ఏంటి కదా, మళ్ళీ 110 యాడ్ అవుతుంది. 110కి 1100కు యాడ్ అయిపోతే ఇది ఎంత అవుతుంది మనకు, 1210 అవుతుంది.
అవునా. మళ్ళీ దీన్ని మళ్ళీ 10% విధించినప్పుడు మళ్ళీ 121 రూపీస్ యాడ్ అవుతుంది. 121 ప్లస్ సార్ 210 రూపీస్ యాడ్ అవుతుంది. 210 ప్లస్ 1210 చేసినప్పుడు 1336 అవుతుంది. అవునా, సో సంథింగ్ అలాగ ఓకే 1331 అలా అవుతుంది. అవునా, సో ఈ విధంగా మీరు చూసినట్టయితే ఏమవుతుంది అంటే పన్నుల మీద పన్ను పడుతుంది. ఎలా పన్ను మీద పన్ను పడుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 100 రూపాయలు ఆడిన తర్వాత ఈ 1100 రూపాయలు ఉంది, ఆ 100 రూపాయల మీద మళ్ళీ 10%, తర్వాత మళ్ళీ 210 మీద మళ్ళీ 10%. అవునా, అంటే పన్ను మీద పన్ను పడుతుందా లేదా? పడుతుంది. ఎక్కడ? పాత విధానంలో. ఇప్పుడు కొత్త విధానంలో ఏమైపోయింది అంటే ఒకవేళ 1000 రూపాయలు వస్తువు ఉంటే ఆ 1000 రూపాయల వస్తువు పైన వినియోగదారుడు ఎప్పుడైతే వస్తువు కొంటున్నాడో అప్పుడే దాన్ని పన్ను విధిస్తారు. అంటే ఏంటి, లాస్ట్ మూమెంట్లో విధిస్తారు. ఎంత విధిస్తారు? 30% విధిస్తారు. 30% విధిస్తే ఏమవుతుంది? 300 రూపీస్ యాడ్ అవుతుంది. అంటే 1000 రూపీస్కి 300 రూపీస్ యాడ్ అయితే ఎంత అయింది? 1300 అయింది. ఇక్కడ ఎంత అయింది? 1331 అయింది. ఇప్పుడు ఎంత ఎక్స్ట్రా పడి ఇక్కడ 31 ఎక్స్ట్రా రూపీస్ అక్కడ పడ్డది అనమాట. అంటే జిఎస్టీ వల్ల మనకు ఈ క్యాస్కిన్ ఎఫెక్ట్ లేకుండా పోయింది. జిఎస్టీకి ముందు మాత్రం ఏముండే మనకు క్యాస్కిన్ ఎఫెక్ట్ అనేది ఉండేది. కాబట్టి ఇది అడ్వాంటేజా డిసడ్వాంటేజ్ అంటే ఇది డిసడ్వాంటేజ్. ఏంటిదండి, ఇదంతా కూడా మనకు డిస్అడ్వాంటేజ్ అనమాట. ఏది? మూడోది డిసడ్వాంటేజ్. నాలుగు వచ్చుదాం. ఓకేనా, ఇట్ ఈస్ ఆల్సో రిడ్యూస్ ద ఓవరాల్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ విచ్ విల్ మేక్ ఇండియన్ ప్రొడక్ట్స్ సర్వీసెస్ మోర్ కాంపిటేటివ్ ఇన్ ద డొమెస్టిక్ ఇంటర్నేషనల్ మార్కెట్. ఎగ్జాక్ట్లీ, ఇదివరకు చెప్పాను కదా ఈ యొక్క పాత విధానంలో అయితేనో 1331 రూపాయలు కాస్ట్ అవుతుండే వస్తువు వినియోగదారుడు చేతుల్లోకి వచ్చేసరికి ఇక్కడ ఎంత అవుతుంది? 1300 మాత్రమే అవుతుంది. అంటే ఒక 10% తగ్గుతుంది కదా, కాబట్టి అలా అనమాట. సో ఈ విధంగా మనకు వస్తువు యొక్క ధరలు తగ్గడానికి కూడా జిఎస్టీ అనేది దోహదపడ్డదని చెప్పాలి. కాబట్టి ఇది కరెక్ట్. ఇది కూడా మనకు అడ్వాంటేజ్. మీరు అడుగుతున్న అడ్వాంటేజ్ అడుగుతున్నారా డిసడ్వాంటేజ్ అడుగుతున్నారా? విచ్ వన్ ఈజ్ నాట్ వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్ అంటే డిసడ్వాంటేజ్ అని అడుగుతున్నారు. కాబట్టి ఆప్షన్ 3 ఆన్సర్. కాబట్టి ఒకసారి మీరు తెలుగులో కూడా ఒకసారి చూసుకున్నారనుకోండి, జిఎస్టీ వస్తువులు మరియు సేవలపై అనేక రకాల పనులను సరికృతం చేసింది అనేది మనకు సరైనటువంటి స్టేట్మెంటే. ఇది అడ్వాంటేజే. అవునా, రెండు, ఇది వస్తువు మరియు సేవల కదలిక స్వేచ్ఛను సులభతరం చేసింది అంటే ఇది కూడా అడ్వాంటేజే కరెక్ట్ చేసింది. ఇది వినియోగదారుల వివిధ పనుల ప్రభావాన్ని పెంచడం దాని లక్ష్యం అంటే కాదండి, తగ్గించడం దాని లక్ష్యం. ఇది మొత్తం ఉత్పత్తి వ్యయాన్ని కూడా తగ్గించిందంటే ఇది సరైనదే. కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ అనమాట. విచ్ ఆఫ్ ఫాలోయింగ్ ఇస్ ద ఇండియన్ రూపీ వాజ్ డివాల్యుయేటెడ్ ట్వైస్. ఓకే, కింద ఏ సంవత్సరంలో భారత రూపాయి 2 సార్లు మూల్యనీకరణ చేయబడ్డది అని అడుగుతున్నారు. 1992-91 టైంలో. 1992-91 టైంలో ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే ఎప్పుడైతే మనకు ఈ యొక్క ఐఎంఎఫ్ దగ్గరికి వెళ్ళేసి మనము మాకు సాయం కావాలి అని చెప్పేసి భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని టన్నుల కొద్ది బంగారాన్ని ఎయిర్ లిఫ్ట్ చేసేసి వాళ్ళ దగ్గర తాకట్టు పెట్టేసి మనము అప్పులు తెచ్చుకున్నప్పుడు వాళ్ళు మనకు కొన్ని కండిషన్స్ పెట్టారనమాట. ఆ కండిషన్స్లో భాగంగా ఒకటి ఏంటంటే డీవాల్యూషన్ ఆఫ్ ద రూపీ అనమాట. సో అది ఒక కండిషన్గా పెట్టారు. ఎందుకు? వస్తువును డీవాల్యూట్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి వస్తువు చాలా తక్కువ ధరకు బయట వాళ్ళకి లభిస్తాయి. ఎందుకంటే వాళ్ళ డాలర్కి మనం ఎక్కువ రూపీస్ వస్తాయి, ఎక్కువ రూపీస్తో వాళ్ళు ఎక్కువ వస్తువులు కొనుక్కోవచ్చు. సో దీనివల్ల ఏమవుతుంది, భారతదేశం నుండి వేరే దేశానికి ఎగుమతులు పెరుగుతాయి. ఎప్పుడైతే వేరే దేశానికి ఎగుమతులు పెరుగుతాయో అప్పుడు వేరే దేశం నుండి మన భారతదేశానికి విదేశీ మార్గద్రవ్యం వస్తుంది. అప్పుడు మనకు ఉన్నటువంటి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ని మనం సాల్వ్ చేసుకోవచ్చు. కాబట్టి అట్లా 1999లో మనకు ఈ యొక్క డీవాల్యూషన్ అనేది 2 సార్లు చేయాల్సి వచ్చిందనమాట.